రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. మరో 2,000 కోట్లు అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 2,000 కోట్లు అప్పు తెచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో 15 ఏళ్ల కాల పరిమితికి 7.48% వడ్డీపై 1,000 కోట్లు, 18 ఏళ్ల కాలానికి 7.46% వడ్డీపై మరో 1,000 కోట్లు రుణంగా తీసుకుంది. సో ఇప్పటి వరకు ఇంకా ఎవరికైతే జీతాలు పెన్షన్లు జమ కాలేదో వారందరికీ కూడా వేయడానికి నిన్న సాయంత్రమే ఖజానాకి అయితే డబ్బులు రావడం జరిగిందన్నమాట, ఈ 2,000 కోట్లను. సో ఈరోజు సాయంత్రం రేపటికల్లా అవి అయితే ఉద్యోగులు పెన్షనర్లకు అయితే జమ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇది మనకు ప్రజెంటు ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం. అలాగే తాజా సమాచారం ఎప్పుడు వచ్చినా మీకు అందిస్తూ ఉంటాను. లేటెస్ట్ బులెటిన్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.